అందరికీ నమస్కారం అండి. గత ఇంటర్వ్యూలో విశ్వపతి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి చాలామంది రెస్పాండ్ అయ్యి ఎన్నో మెసేజ్లు కాల్స్ రావడం జరిగింది. వారందరిలో కూడా ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం గురించి మాకు డీటెయిల్గా చెప్పండి, దీనికి అసలు ఎలా చేయాలి, దీనికి ఉన్న నియమ నిబంధనలు ఏమిటి అని చాలామంది అడగడం జరిగింది. సో దాని మీద ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ తీసుకుందాం ఉద్దేశంతో ఈరోజు విశ్వపతి గారిని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ముందైతే విశ్వపతి గారికి వెల్కమ్ చెప్పేద్దాం సార్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎంతో మందికి, లక్షలాది మందికి రీచ్ అయింది మీరు చెప్పిన బోర్డు అని. అదంతా స్వామివారి ఆకర్షణ, ఆయన ఆకర్షణ. అందరూ అడిగిన మొట్టమొదటి ప్రశ్న, వేలాది మంది అడిగింది ఒకటే ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం ఎలా చేయాలి, దీనికి ఏదైనా ప్రత్యేక నైవేద్యాలు కావాలా, మడి ఇలాంటిది ఏమన్నా కావాలా, అసలు ఎలా చేయాలి, ఏ వారం చేయాలి, ఇవన్నీ అడిగారు. కాస్త మీ మాటల్లో వివరంగా మా కోసం చెప్పగలుగుతారా? జయ శ్రీనివాస, జయ వెంకటేశ, వృషశైలనాథ, శ్రీ పద్మనాభ, వైకుంఠనాథ, జయ విష్ణు. అది చాలా తేలికమ్మా. అసలు దానికి ఎటువంటి ప్రత్యేకమైన నియమనిష్టలు అటువంటివన్నీ అవసరం లేదు మన ప్రత్యేకంగా. అంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు దాంట్లో చెప్పినట్టు కూడా, నాకు ఇది 2005లో స్వామివారి అలా విశ్వరూపంలో కనపడి చెప్పిన వర్తం నాకు ఇది. అది విధానం అంతా అప్పుడు చెప్పాను కదా మీ నన్ను మంటలో. సో 2005లో ఆయన కనపడి ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు ఆయన అని చెప్తారు. ఒకటి ఏంటి, మామూలుగా మన స్వచ్ఛనావతంలాగా నవగ్రహాలు మండపారాధన అన్నీ పెట్టుకుని విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి చేసుకునే విధానం. రెండో విధానం ఏంటంటే, ఏ రోజైనా సరే దాంట్లో ఉన్న కేవలం కథలు చదివి, అంటే ఒక రోజుతో కానీ తిథితో కానీ నక్షత్రం కానీ దేనితో సంబంధం లేదు, ఏ ప్రత్యేక రోజులని కానీ కదా, ఏ రోజైనా ఏ సమయంలో అయినా కథలు చదివి ఒక నమస్కారం పెట్టినా రెండిటికి సమాన ఫలితం ఇస్తాను అని ఆయన చెప్తాడు. ఆ రోజు రెండిటికి సమాన ఫలితం ఇస్తాను అని అంటే ఏంటి, డీటెయిల్డ్ మెథడ్గా మనం మండపారాధన పెట్టుకుని చేసుకునే పద్ధతికిను ఏ రోజైనా అసలు ఒక కులంతో కానీ మతంతో కానీ దేంతోనూ సంబంధం లేకుండా, దీనికి కావాల్సిందల్లా భక్తి నమ్మకం ప్రధానం. ఇవి పెట్టుకొని ఏ వేళల్లో అయినా సరే కేవలం 5 కథలు చదివి ఇంత నమస్కారం పెట్టినా రెండిటికి సమాన ఫలితం ఇస్తాను అన్నాడు ఆయన. సో మన వాళ్ళలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏదైనా శుభకార్యాలు అప్పుడు, అంటే వివాహాలు, గృహప్రవేశాలు, అన్నప్రాసనలు, బారసాలు, ఇట్లా ఇటువంటి అప్పుడు అన్నీ కూడా, లేకపోతే ఏదైనా వాళ్ళ బిజినెస్లు అవి వ్యాపారాలు ప్రారంభిస్తున్నప్పుడు అప్పుడు సత్యనామతలాగా ఫుల్ ఫెడ్జెడ్గా చేసుకుంటున్నారు ఫ్యామిలీ పెట్టుకుని. రెండో పద్ధతిలో ఉన్న వాళ్ళందరూ, మిగతా అందరూ భక్తులు, సాధారణంగా ఎక్కువ మంది, కోట్లాది మంది చదువుతుంది ఏంటంటే, ప్రతి శనివారం 5 కథలు చదువుకుంటారు. అది కూడా మన వీలుని బట్టి అనమాట. వీలుంటే మార్నింగ్ చదువుకోవచ్చు, ఉదయం చదవచ్చు, లేదా సాయంత్రం చదవచ్చు. కొంచెం ఓపిక అది ఉన్న వాళ్ళు అంటే ఎలా ఉంటుందంటేనమ్మా, ఇది వ్రతం వాళ్ళకి ఎక్కడో తెలుస్తుంది, తెలిసిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కొంతమంది అనుకుంటున్నారు, ఓకే ఏదో మనకి ఇలా ఉద్యోగం వస్తే నేను ఒక 5 వారాలు చదువుతాను, 7 వారాలు చదువుతాను అని. కానీ యాక్చువల్ ఒరిజినల్ వ్రతంలో స్వామివారు చెప్పిన దాంట్లో ఈ నెంబర్లు ఏమీ లేవు. ఇన్ని వారాలు చేయాలి, ఇన్ని నెలలు చేయాలి, ఇన్నిసార్లు ఖచ్చితంగా చేయాలి, ఇని ఏమీ లేదు తల్లి. ఎప్పుడన్నా చేసుకోవచ్చు వీళ్ళుంటే. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అలా అనుకోవటం, ముందర ఒక 7 వారాలు చేస్తాం అనుకోవటం, వాళ్ళకి ఒక 4 వారాలు చేయగానే వెంటనే ఫలితం కనిపించటం, అక్కడితో వాళ్ళు ఇంకా జీవితాంతం చేయటం అలవాటు చేసేసుకున్నారు. అంటే ప్రతి శనివారం కేవలం కథలు చదువుతారు. ఏమ్మా, కథలు చదివిలో కూడా ఏంటి, కొంతమంది ఎప్పుడున్నా వీళ్ళని కూడా దాంట్లో 3 అష్టోత్తరాలు ఉంటాయి. ఏమి, వెంకటేశ్వర అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టోత్తరం. ఈ అష్టోత్తరాలు ఎప్పుడన్నా చదువుతున్నారు, లేకపోతే కథలు చదువుతున్నారు. కథలు చదివిన కూడా దీంట్లో కూడా ఏంటి, మనకి సమాన ఫలితానికి చెప్తున్నా నేను, వీలున్న వాళ్ళు ఏదైనా ఒక 2 పళ్ళు నైవేద్యంలా పెడుతున్నారు, లేదా కేవలం కథలు చదువుకుని ఉన్న చోట నుంచి ఒక నమస్కారం పెట్టుకున్నా ఆయన చక్కగా అనుగ్రహిస్తున్నాడు. దీంట్లో కావాల్సింది ఏంటంటే మన నమ్మకం, మన భక్తి ప్రధానం అనమాట. నాకు తెలిసి ఇది నీది రాసి ఇప్పటికి 17 సంవత్సరాలు అయిన తల్లి, ఈ 17 సంవత్సరాల్లో ఎన్నెన్నో భాషల్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, అసలు అది ఎన్నెన్ని దేశాల్లో చేస్తుంటారో. సో వీళ్ళందరూ ఏంటంటే ఏదో వేళలో పొద్దున సాయంత్రం 5 కథలు చదువుకుంటామండి, మాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది దాంతో అని అలా అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇది వ్రతంలాగా చేసేటప్పుడు మాత్రం మామూలుగా మనం సత్యనారాయణ వ్రతంలాగా దానికి గోధుమ రవ ప్రసాదం అనేది పెడతాం కదా, రెంట్లో 2 అరటిపళ్ళు వేసి అలా అది ఏదైనా శుభకార్యాలు ఏదైనా మనం బంధుమిత్రులను పిలిపి చేసుకుందాం అనుకున్నప్పుడు అలాగా. ఈ రెండో పద్ధతిలో ఏ రోజున్నా ఎప్పుడైనా సరే అసలు ఏ తిది దేనితోనూ సంబంధం లేదు,
హాయిగా ఎప్పుడైనా చక్కగా ఐదు కథలు ఉన్న చోట నుంచి అది కూడా మనం వెళ్ళి పూజ గదులన్నీ కూర్చొని చదువుకోవాలి, అప్పటికప్పుడు స్నానం చేసి చదువుకోవాలి, అలా కూడా నియమం లేదు తల్లి. ఎప్పుడైనా వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. వీలుండి సమయము వీలు ఉన్నవాళ్ళు పొద్దున స్నానం చేసిన తర్వాత పూజ అలవాటు ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారు, మిగతా పూజతో పాటు ఈ కథలు చదువుకుంటున్నారు. అలా కాకుండా ఈ ఫాస్ట్ లైఫ్లో ఉద్యోగాలు వీటిలో పరిగెత్తినప్పుడు అసలు చదవటం అనేది ప్రధానం ఇక్కడ మనకి. అసలు అంటూ ఐదు కథలు చదువుకున్నా అదొక వైబ్రేషన్స్ వస్తున్నాయన్నమాట దాంతో. నన్ను అడిగింది ఈ ఐదు కథలు ఒక్కసారే చదవాలా, ఒక్కొక్కటి ఒక్కోసారి చదువుకోవచ్చా అని కూడా అడిగారు. అవును, కొంతమంది ఇది కూడా అంటున్నారు రోజుకు ఒక కథ చదవాలా, చదవచ్చా ఒకేసారి? లేదు, ఐదు కథలు ఒకేసారి చదవాలి తల్లి. ఓకే, మతం అంటేనే మతం పూర్ణత్వమే మనకి ఐదు కథలు చదవటంలో ఉంటుంది. మొదటి కథ భగవాన్ ఉవాచ అని ఉంటుంది, అంటే భగవంతుడే చెప్పాడు ఈ విధంగా చదవాలి, దీని ప్రాసెస్ అంత అయిందైనా ఈ పద్ధతి ఇది ఇట్లా అని. మిగతా నాలుగు కథలు నలుగురు మహర్షులు చెప్తారు. సో ఈ ఐదు కథలు ఒకసారి చదివితేనే అది మొత్తం అర్థం చదివినట్టు అవుతుంది. రోజుకో కథ కాదు, రోజుకోటి అనేది మనం ఎప్పుడు ఏదైనా పారాయణాలు చేసేటప్పుడు అధ్యాయాలు ఉన్నప్పుడు 24 అధ్యాయాలు 30 అధ్యాయాలు చేస్తాం. వ్రతం అన్నదిలో ఉన్న కథలు మాత్రం ఒకేసారి చదవాలి. అసలు కథలు చదవడానికి కేవలం ఐదు కథలే చదవాలని చదువుకోవడానికి 20 నిమిషాల కంటే పట్టదు, అంతే. జస్ట్ 20-25 నిమిషాల్లో మనం ఐదు కథలు చదువుకోవడం అయిపోతుంది. కథలు చదివితే చాలు తల్లి. చదివి అంటే చెప్తాను కదా వారి వారి నమ్మకాలతో. కొంతమంది ఏం చేస్తున్నారంటే సపోజ్ సాయంత్రం చదువుతున్నారు అనుకోండి, ఆ ఉదయం పూజ అంతా అయిన తర్వాత చదువుకుంటున్న వాళ్ళు మామూలుగా 11-12 చదువుకుంటే చదువుతున్నప్పుడు పక్కన ఇంత పంచదార చక్కెర ఏదో పెట్టుకుంటున్నారు వాళ్ళ నమ్మకంతో పెట్టుకుని అయిన తర్వాత ఒక్కసారి ఇక్కడి నుంచే స్వామికి సమర్పిస్తున్నట్టుగా భావన చేసుకుని కళ్ళ కత్తుకుని మట్లు వేసుకుంటున్నారు. కలికలకు తగ్గట్టుగా స్మరించుకుంటే చాలు, స్మరించుకుంటే చాలు, ఆ కథలు చదువుకుంటూ ఉంటే చాలు. అంత ఫలితము స్వామివారు ఆయన అన్నదే, రెండిటికి సమాన ఫలితం ఇస్తాను ఆయన. ఒప్పుకున్నవాళ్ళు వీలున్నప్పుడు ఇలా చేసుకోండి, లేనప్పుడు ఈ విధంగా చేసుకోండి, రెండు విధాలకి సమాన ఫలితమే నేను ఇస్తానన్నాడు. ఆ విధంగానే ఎంతోమంది ఈ రోజున లబ్ధి పొందుతున్నారు, ఎన్నెన్నో కష్టాల నుంచి బయటపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా నాకు ఎన్నో లక్షలు మేము వింటూనే ఉంటామమ్మా. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వారి పుస్తకం మాకు చాలా ఏళ్ల క్రితమే అందిందండి, కానీ వారిని చూడడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పని చాలామంది అన్నారు. మీ పుస్తకాలు ఇంటర్వ్యూ కన్నా చాలా ముందు వెళ్ళిపోయాయి చాలామందికి, కాకపోతే మీరే అన్న విషయం తెలీదు. ఆ తర్వాత మీకు అందులో ఆల్రెడీ ఉంది కాబట్టి కానీ మీకు ఫోన్స్ కాల్స్ కంటిన్యూస్గా రావడం. ఎందుకంటే ఈ 15 సంవత్సరాలుగా నేను చెప్పినట్టు ఇంతకుముందు కూడా ప్రతి 6 నెలలకే మేము 10,000 ప్రింట్ చేస్తూనే ఉన్నాం, ఎన్నెన్ని దేశాలకు పంపిస్తాం, ఎంతమంది అడుగుతుంటారు, అందరికీ వెళ్తూనే ఉంటాయి. అండ్ ఎన్నో భాషల్లో కూడా అసలు నాకే తెలియదు. ఒకసారి ఇప్పుడు కలకత్తా నుంచి ఫోన్ చేసి బెంగాలీ భాషలో మేము అర్థం చేస్తున్నాం అన్నారు. ఆ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు బెంగాలీలోకి, బికాజ్ ఇది ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఇంగ్లీష్ నుంచి బెంగాలీలో చేశారు, రష్యన్లోకి చేశారు, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరూ చేసేది వీళ్ళందరూ కథలు చదువుతారు. సాధారణంగా వీళ్ళందరూ జస్ట్ కథలు చదువుకుంటారు అండ్ చాలా బాగా జరుగుతున్నాయండి మాకు. అసలు ఇంకా నమ్మకాలతో ఏంటంటే తల్లి, ఏదైనా ఒక శుభకార్యానికి సపోజ్ పెళ్లికి తరలి వెళ్తున్నాను అనుకుందాం, అప్పుడు వెంటనే వాళ్ళు ఆ కథలు చదువుకుంటున్నారు, ఐదు కథలు చదివి మొదలు పెట్టుకున్నారు. ఓ ప్రయాణం, ఓ ఉద్యోగం, ఓ ఇంటర్వ్యూ దేనికి వెళుతున్నా ఈ ఐదు కథలు చదివితే వాళ్ళకి ఏదైనా కూడా అవిఘ్నంగా విజయవంతంగా అవుతుంది అనేది నమ్మకం ఏర్పడింది. అండ్ ఆ నిదర్శనాలు కూడా కొన్ని లక్షలు వీళ్ళు చూస్తున్నారు. అవునండి, ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు చాలామంది మీకు మీ ద్వారా నాకు చాలామంది మేము ఇది చేసాము, మాకు ఇది నిదర్శనం కనిపించింది అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ప్రేక్షకుల కోసం ఒకటి రెండు ఏదైనా మాకోసం చెప్పగలుగుతారా? చాలా ఉన్నాయి తల్లి. ఎన్నెన్ని అంటే అసలు మేము ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో అన్నమాట చాలా. అసలు ఉద్యోగాలు అయితేనేమి, అనారోగ్యాలు అయితేనేమి, ఎంతమంది చెప్తారంటే అసలు వీళ్ళు చాలామంది ఇప్పుడు ఏమంటారంటేనమ్మా, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా 17 సంవత్సరాల నుంచి ఉంది. నేను ఏంటంటే పుస్తకం ఇంతకుముందు చెప్పినట్టుగా వెంకటేశ్వర వ్రతంలాగానే నేను దుర్గాదేవి, హనుమంతుడి మీద, శివుడి మీద అండ్ సుబ్రహ్మణ్య స్వామి, సాయిబాబా ఇలా చాలా మహాలక్ష్మి యాది లక్ష్మీ నరసింహస్వామి ఇన్ని రాశాను తల్లి. ఈ పుస్తకాలకి ఆ పవిత్రత అలా ఉంచుదామని నేను ఈ వ్రతం పుస్తకాల్లో ఎక్కడా నా ఫోటో కూడా వేయట్లేదు. నేను ఆ ఫోటోనే కాదు, దాంట్లో మన వాళ్ళందరూ కొంచెం ఆశీర్వచనం రాయండి, సంతకం పెట్టివండి అంటారు. నేను ఆ పుస్తకంలో ఆ పెన్ను కూడా నేను పెట్టాను. బికాస్ ఆ స్వామి అలా అనుగ్రహించింది, భగవంతుడు అనుగ్రహించిన అక్షరాలు. ఒక్కోసారి మొట్టమొదట్లో మన వాళ్ళు అంటారు ఈ పేరు ఏదో బాగాలేదు, ఈ కథలో ఈ పేరు ఉంటే బాగుండేది, ఇవి మనం నిర్ణయించినవి కాదు కదా, అలా స్వామి ఇచ్చినవి.
అందుకనే ఈ రోజున ఇంతమందికి ఇన్ని జీవితాలు మెరుగులు చేస్తున్నాయి. మీరు ఎగ్జాంపుల్ అంటే చెప్తాను, నేను చాలా కాలం క్రితం ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, నేను ఒక చాలా చిన్న ఉద్యోగస్తునండి, నాకు ఇలాగ లివర్ క్యాన్సర్ వచ్చింది, నాకు 35 సంవత్సరాలు ఎంత అవుతుంది, వచ్చి నేను ఇలాగ ఇక్కడ మన ఏజీ హాస్పిటల్ ట్రీట్మెంట్కి అది వెళ్తుండేవాడిని. సో వాళ్ళు అన్నారు చాలా కష్టమా నీకు ట్రీట్మెంట్కే చాలా అవుతుంది, అంటే నేను అంత భరించలేను అంటే వాళ్ళు ఏదో మెడికేషన్ అది ఇచ్చి నీకు 6 మంత్స్ కంటే కూడా చాలా కష్టం అని చెప్పారండి. అప్పుడు అనుకోకుండా మీ వతం గురించి నేను ఎక్కడ విన్నాను, ఎవరి ద్వారానో నాకు తెలిసి వెంకటేశ్వరతో చదువు కూడా మొదలుపెట్టానండి. అది కూడా ఏంటి, ఏం లేదు, నాకు అప్పుడే మనస్సు కొంచెం ఇదిగా ఉండేది కాబట్టి కథలు మాత్రం చదివాను నేను రోజు 6 కథలు 5 కథలు రోజు చదువుకుంటూ నేను వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత 3-4 ఒక 2-3 నెలలు అయ్యేటప్పటికి నాకు ఎక్కలేని ఓపిక శక్తి వచ్చిందండి. ఇది జరిగి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది, నేను ప్రతి 2 సంవత్సరాలకి రివ్యూ కడుతున్నాను, చక్కగా ఉందంటున్నారు వాళ్ళు, అవసరం లేదు కానీ ఇంక నువ్వు రావట్లేదు అంటున్నారు నన్ను అని ఎంత సంతోషపడుతూ చెప్పాడు. అలా ఎన్నెన్నో మాకు అసలు 14 ఏళ్ళ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు ఇలా ఇది అది కాదు, అసలు ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు కూడానమ్మా వాళ్ళ జీవితాల్లో జరిగి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళ ఒక తమిళియన్ ఫ్యామిలీలో వాళ్ళకి ఎన్నో అద్భుతాలు జరిగి ఆ పిల్లలు పైకి వచ్చి వాళ్ళు తమిళ్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది, కన్నడలో వాళ్ళ ఒక్కొక్క భాషలో అలా అలా చేసుకుంటూ వెళ్ళారు దాన్ని. ఇలాగే ఇంకొకసారి నాకు ఒకళ్ళు ఎవరో ఫోన్ చేసి ఒకరోజు మాకు సార్ నాకు ఒక 365 పుస్తకాలు కావాలి అని అడిగారు, ఇవ్వగలుగుతారా మీరు అని. అంటే మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా చాలా బాగా జరిగింది అంత 100 మందికి ఇద్దాం అనుకు 10 మందికి ఇద్దాం అనుకుని అడుగుతుంటారు, మన ఇంటికి వస్తుంటారు ఇస్తూ ఉంటాం. నేను అమ్మాయిని ఆవిడని అడిగాను, ఇంటి 365 ఏమిటి ఈ నెంబరు విచిత్రంగా, ఏమన్నా 100, 150, 50 అడుగుతారన్న. అంటే లేదు రండి సార్ ఉంటాయా మీ దగ్గర, నేను వచ్చి తీసుకుంటాను ఎప్పుడన్నా అన్నారు. అంటే అలాగే ఉంటాయి తల్లి, ఎప్పుడు జనరల్గా ఏంటంటే తల్లి ఎప్పుడు మన ఇంట్లో 2-3 వేలు ఉంటూనే ఉంటాయి. సరే అన్నారు, ఒక రూమ్ నిండా పుస్తకాలే ఉంటాయి. సో నేను తర్వాత మర్చిపోయాను నా పని. ఒక 6 నెలల తర్వాత ఓ రోజు నాకు మళ్ళీ ఫోన్ చేశారు, ఓ ఫోన్ వచ్చింది ఈవిడే అనమాట. ఫోన్ చేసి అయ్యా మాది కరీంనగర్, యాక్చువల్గా నేను మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోతున్నాను, బస్ డిపోకి వెళ్తూ వెళ్తూ కాస్త మీ ఇంటికి ఆటోలో వస్తాను, పుస్తకాలు ఆ రోజు అడిగాను కదా ఇప్పుడు నేను తీసుకెళ్తాను ఉన్నాయా అన్నారు. సరేనమ్మా రమ్మని చెప్పాను. సో వచ్చారు, వచ్చిన తర్వాత ఇలాగ నాకు కరెక్ట్గా ఇవే కావాలన్నా, నేను ఇంకో అదేంటండి మా దగ్గర 100 బండేస్ ఉంటే 400 ఇచ్చేస్తాను అని ఇచ్చిన తర్వాత ఇంకా నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది ఆవిడ. నాకు పుస్తకాలు ఉచితంగా వద్దండి, కనీసం ప్రింటింగ్ కాస్తా తీసుకోండి అండి. నేను పర్వాలేదు తల్లి అందరికీ వింటే లేదు 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 నేనేదో అనుకున్నానండి అనింది. అని అప్పుడు ఎంత ఏదో 7 రూపాయలు ఎంతో పడేది నాకు ఒక్కొక్క పుస్తకం అంతే 7 రూపీస్. అంటే భగవంతుడు ఏంటంటే అన్నీ ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, ఆ ప్రింటర్ని అటువంటి ఆయన ఏర్పాటు చేశాడు, ఏ లాభాపేక్ష లేకుండా చక్కగా అలా ప్రింటింగ్ చేస్తూ వెళ్తున్నాడు యజ్ఞంలో ఆయన కూడా. సో అప్పుడు ఆయన ఆవిడ వెళ్ళిపోతుంటే ఆ డబ్బులు ఏది ఇచ్చేసి వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి అడిగా, మీ 365 లెక్క ఏమిటి అసలు మీరు అడిగా. అంటే అప్పుడు ఆవిడంది, ఏం లేదు సార్ మా ఆయనకి ఇలాగ లివర్ క్యాన్సర్ ఇంట్రెస్టింగ్ ఇది వచ్చింది, చాలా డెవలప్ అయిపోయి 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళం, వస్తే ఇంక చాలా కష్టం అమ్మా 2-3 నెలల కంట అని చెప్పారు. ఇంకా మేము బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోయాం, 2 నెలల కంట అని చెప్పి చెప్తే వెనక్కి వెళ్ళిపోయాం. వెనక్కి వెళ్ళిన తర్వాత ఒక 1 వారం రోజులకి మా పక్కింటి వాళ్ళ ఇళ్ళకి మీరు వెంకటేశ్వర వ్రతం తెప్పించుకున్నారు, వాళ్ళు ఏదో పేపర్లో ఎక్కడో పడితే దీని గురించి వాళ్ళు తెప్పించుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఒక పుస్తకం నాకు ఇచ్చారు, అమ్మా నువ్వు చదువుకో ఇవి ఏమన్నా ఆయన మీ వారు కొంచెం తేలుకు కోరుకుంటారేమో అని. అప్పుడు నేను అనుకున్నాను, స్వామి నేను ఈరోజు నుంచి మొదలుపెట్టి 365 రోజులు పొద్దునే స్నానం చేసి 5 కథలు చదువుకుంటాను, నువ్వే నాకు దారి చూపించాను అని చదువుకోవటం అలా మొదలుపెట్టిన తల్లి. మొదలుపెట్టుకుని 6 నెలలు అయ్యేటప్పటికి ఈయనలో నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ మొదలైంది, మొదలయ్యి 8 నెలలు 1 సంవత్సరం అయ్యేటప్పటికి కంప్లీట్ రికవర్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి స్కాన్ చేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అందుకని ఆమె అనుకుందిట ఇలా అన్నాడు బయటపడ్డారు కాబట్టి. నేను అంటే శ్రావణ మాసం ముందు వచ్చింది అమ్మాయిని ఆవిడ నా దగ్గరికి, వచ్చే శ్రావణ శుక్రవారం కరీంనగర్లో నేను మతం చేసుకుని 365 మందికి ఈ పుస్తకం ఇద్దాం అనుకున్నాను నేను. ఓకే ఓకే అదే అండి అని ఇలా ఎన్నెన్నో చెప్తుంటారు. నమ్మకం దేనికైనా ఏంటంటే తల్లి, నమ్మకం ప్రధానం. అండ్ మనం అంటాం కదా కలువ వెంకటనాయక అని, కలియుగానికి ఆయనే. సో ఆయన తలుచుకుని చేస్తే వెంటనే ఆయన నిదర్శనం చూపిస్తున్నాడు. ఇంకా దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే నేను ఆ వ్రతంలోనే ఉంటుంది. స్వామివారు చెప్పింది ఏంటి, ఈ వ్రతం చేసిన రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, వ్రతం చేయటం అన్నప్పుడల్లా నేను ఈ మాట అంటున్నానంటే 2 విధాలని అనుకోండి, వ్రతం చేయటం అంటే కథలు దోతున్నా కూడా అన్నమాట,
నమ్మకంగా. అండ్ వ్రతం చేస్తున్న రోజుల్లో తప్పకుండా నేను ఏదో రూపంలో ఆ రోజు వస్తాను వాళ్ళ ఇంటికి అని ఉంటుంది. ఓకే, అంటే వ్రతం ఇలా డీటెయిల్గా చేసుకునే వాళ్ళందరికీ కూడా, ఆరు నేను ఇస్తులు పొద్దున్న చేసుకుని ఏదైనా నైవేద్యం పెట్టుకుని చేసుకుంటారు, కొంచెం వివరంగా చేసుకునే వాళ్ళందరికీ కూడా, ఆరు మామూలుగా చేసుకునే వాళ్ళకైనా ఏదో విధంగా ఆయన నిదర్శనం చూపిస్తూనే ఉన్నాడు ఆయన. అలా ఎందరో మాకు చెప్తారు సార్, ఆ రోజే ఫలానా వాళ్ళు వచ్చారు కరెక్ట్గా ఆ టైంకే ప్రసాదం తీసుకోవడానికి ఎవరో వచ్చారు, అసలు మాది చిన్న పల్లెటూరు అండి, ఇక్కడ ఎవరు కానీ మాకు రారు, మీకు సిటీస్లో అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తారు, అయినా మాకు వేరే ఊరి నుంచి అయినా ఆరు ఏదో పోస్ట్ మ్యాన్ ఏదో ఒకటి వ్రతం చేసేటప్పటికి ఒక మనిషి వచ్చి తీరుతారు మాకు అంటారు, ఇట్లా జరుగుతూ వస్తా అని తెలియదు. మన సత్యనారాయణ స్వామి వ్రత కథ విధానంలో వాళ్ళు ఏదో మొక్కుకుంటారు ఈ వ్రతం చేసుకుంటామని అని చెప్పని అనుకుంటారు, చేయలేదని చెప్పని వాళ్ళకి ఏవో నష్టాలు జరిగిపోయాయని చెప్తుంటారు. అంటే నాకు అనిపిస్తుంది పర్సనల్గా ఏంటంటే, వ్రతం చేస్తామని అనుకుని మొక్కుకుని చేయకపోతే ఇంత జరిగిపోతుందా, ఇంత నష్టం జరిగిపోతుందా, అంటే నిజంగా భగవంతుడు అదంతా చేస్తాడా? ఇప్పుడు భక్తులని అంత శిక్షించాలని భగవంతుడు ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు ప్రతి కథలో కూడా వాడు చేయాలనుకుంటాడు, చేయలేదు, పడవ మునిగిపోయింది, అల్లుడు ఇలా అయిపోయాడు అని చెప్తారు. ఇంకో కథలో ఇంకోటి, మొత్తానికి చెయ్యకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలా పోర్ట్రేట్ చేయడం వల్ల జనాలు ఏంటంటే ఈ మొక్కులకి భయపడిపోతున్నారు. ఇది ఎంతవరకు మనం తీసుకోవాలి? మొక్కులు భయపడటం అంటే, అంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ వ్రతం చేసుకుందాం అనుకున్నాం, చేసుకోలేదు, ఇంకేదో చెడు జరుగుతుంది, ఆ వ్రతం చేసుకోలేదు కాబట్టి ఈ చెడు జరిగింది అనేది. అట్లా కాదు, ఇప్పుడు మీరు అన్నది సత్యనామర్తనలో అయినా కూడా ఎప్పుడు, ఇప్పుడు మనం ఏదైనా ఒక కోరికతో కోరుకుంటాం కదా తల్లి అవ్వాలని, ఓకే, అది అయ్యి ఇప్పుడు నువ్వు కోరిక కోరుకునే ముందు మన స్థితి వేరు, మనం ఏదో కష్టాల్లో ఉండో చాలా పరిస్థితుల్లో ఉండో మన మనసుకి పరిస్థితి బాగాలేకో ఇది చేరుకుంటాం, దీంట్లో బయటపడాలనుకుంటాం. ఓకే, బయటపడిన తర్వాత నీ పరిస్థితులు అన్నీ బాగుండి అప్పుడు మర్చిపోవటం సమంజసం కాదు కదా. శ్రీ భగవంతుడి మీద నీకు అంత అనన్యమైనటువంటి శరణాగతితో ఆయన వేడుకుంటూనే వద్దు దాన్ని, అది వదిలేసిన తర్వాత, అంటే భగవంతుడు కూడా ఆయన శిక్షించడం కోసం కాదు తల్లి ఇక్కడ ఆయన చెప్పేది, నాయన నువ్వు మినిమం ధర్మం నువ్వు పాటించటం లేదని. ఇప్పుడు భగవంతుడి పట్లే కాదు, ఒక మనిషి కూడా అంతే కదా, తోటి మనిషిని అయినా కూడా మనం కష్టాల్లో ఉన్న మనిషి మనకి సహాయపడినప్పుడు ఆ మనిషిని గుర్తుంచుకోవటం అనేది మన విధి కదా. యాదాద్రి ప్రధానార్చకులు ఇదే చెప్పారండి, భగవంతుడు నువ్వు కావాలనుకున్న నీకు ఇచ్చాడు, అవును, కానీ నువ్వు చేయాలని అనుకున్న పని నువ్వు చేయట్లేదంటే నువ్వు ధర్మబద్ధంగా లేవు అని కదా. ధర్మం అంతే, అంతేగాని ఆయన కోపం తెచ్చేసుకుని నువ్వు చేయట్లేదని ఇలా అన్నాడు. అందుకని నేను చాలా చోట్ల ప్రతిసారి చెప్తాను తల్లి చాలా ఇంట్రెస్ట్లో, ఇప్పుడు ఏంటి మన వాళ్ళు ఏదో కష్టాలు ఉన్నప్పుడు మొక్కుంటారు చేసుకుంటారు అవి అంతదాకా, ఎందుకు ఇప్పుడు నేను ఏదో కష్టంలో ఉన్నాను ఆ తీర్థ స్వామి తిరుపతి వచ్చి కొండెక్కుతాను నడిచెక్కుతాను అనుకుంటారు ఈ వీళ్ళు, పాపం 5 సంవత్సరాలు అవుతుంది 10 సంవత్సరాలు అవుతుంది, వీళ్ళకి ఏదో విధంగా కుదరదు వీళ్ళకి వెళ్ళటం. కుదరకపోయినంత మాత్రాన అమ్మో ఈయన ఆయన ఏమన్నా నేను శాపం పెట్టేస్తాడమ్మో, నాకు నేను ముక్కు తీసుకోవట్లేదు ఆయన ముక్కు రావట్లేదు అని భగవంతుడు అనుకు అస్సలు అనుకోడు తల్లి. ఆయన అత్యంత కరుణామయుడు, మనకున్న లిమిటేషన్స్ మనకున్న కష్ట నష్టాలు అన్నీ ఆయన తెలుసు, మనం ఎప్పుడు వీలుంటే అప్పుడే వెళ్ళచ్చు మనం, అంతేగాని మనం సి అలా కాకుండా మేము నువ్వు 10 చోట్లకి వెళుతూ దీనికి వెళ్ళట్లేదంటే వేరు, కానీ అలా కాకుండా నీకు వీలు కుదరక, నిజంగా వీలు కుదరకో, ఇంకేదో సమస్య ఇంకేదో అడ్డం వచ్చో వెళ్ళకపోతే దానికి భగవంతుడు ఎప్పుడు అనుకోడు. ఇది ఆ సచనావతం కథలో ఏంటంటే, అది ధర్మం కదా, మనుషులకి మానవులకు ఉండాల్సిన ధర్మం కదా అనడం కోసం అది కూడా చూపించకపోతే ఇప్పుడు మనకి ఎందుకు ప్రవచనాల్లో అందరూ భగవంతుడు లీలలు ఎందుకు చెప్తారు మనకి? మనుషులు ఎక్కువగా ఆకట్టుకోనబడేది ఆకర్షింపబడేది మనుషులకు జరిగిన లీలల కంటే భగవంతుడి విశేషాలకు ఎక్కువ లోపడతాం మనం, భగవంతుడు ఇట్లా భగవంతుడు ఇట్లా అని. అందుకని ఈ వ్రత కథల్లో కూడా నీకు భగవంతుడి పరంగా నీకు చూపిస్తారు అది. అంటే మనిషి గురించి చెప్పాను అనుకోండి, మరేమా వీడే కదా వీళ్ళు చేసిన పైన మనం హెల్ప్ చేయ మళ్ళీ రిటర్న్ చేయక్కర్లేదు మనం అన్నట్టుగా ఉంటాం కదా ఆలోచిస్తాం. అంతేగాని ఆయన మనకి గుర్తు చేయడానికి, నాయన నువ్వు కష్టంలో ఉన్నావు ఇప్పుడు మంచిలో ఉన్నావు అని గుర్తు చేయడానికి అది చెప్తారు అది. అందుకని చాలా సంతోషం, చాలా సంతోషం తల్లి.